హాయ్ ఫ్రెండ్స్ వెల్గంటూ బీఎస్కే ఎడ్యుకేషన్ ఛాంపియన్షిప్ వీడియోలో తెలంగాణలో పోలీసు దళాల భర్తీకి సంబంధించి ఫలితాల విడుదలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్లో భాగంగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది తొలుత ఎస్ఏ ఎంపికల జాబితా వెళ్ళడని హెడ్లైన్తో న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది సో ఇప్పుడు అప్డేట్స్ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం మీరు ఎవరైతే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడప్పుడు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో అప్డేట్ ఇవ్వలో భాగంగా చూసినట్లయితే తెలంగాణలో మరియు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తుది ఎంపికల జాబితా వెల్లడికి సంబంధించి సమయం ఆసన్నమైంది ఈ మేరకు టీఎస్ఎల్ పిఆర్బి తెలంగాణ స్టేట్లో రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు ముమ్మరం చేసింది తుది రాత పరీక్షలో ఎంపికైన వారి నుంచి దాదాపు తొంభై ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సర్టిక్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు వీరి నుంచే కటాఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపికల జాబితాను తయారు చేశారు మరోవైపు ఎస్ఏల ఎంపికకు సంబంధించి మల్టీ జోనల్లోని పోస్టుల ఖాళీల ఆధారంగా మరియు కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించి జిల్లాలోని ఖాళీల అనుగుణంగా కట్ మార్కులు నిర్ణయిస్తారు సామాజిక వర్గాల వారీగా మరియు మహిళలు పురుషులు ప్రత్యేక కేటగిరీలు రోస్టర్ పాయింట్లు ఇలా దాదాపు నూట పైగా అంశాలను పరిగణలోకి తీసుకొని కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించాల్సి ఉంటుంది కులంకుశంగా పరిశీలిస్తున్నారు ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు అంతా సవ్యంగా సాగితే ఈ నెల అనగా జూలై సెకండ్ వీక్ లో జాబితా వెల్లడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే మొదట ఎస్ఐలుగా ఎంపికైన దాదాపు ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది మరియు ఏఎస్ఐలుగా ఎంపికైన ఎనిమిది మంది జాబితాను వెల్లడించాలని నిర్ణయించారు ప్రస్తుతం తుదిరాత పరీక్షకు సంబంధించి ఎంపికైన తొంభై ఏడు వేల నూట ఐదు మందిలో పలువురు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులకు రెండింటికీ పరీక్షలు రాశారు తొలుత ఎస్ఐ విజేతలను ప్రకటిస్తే బ్యాక్లాగ్ పోస్టులు నివారించవచ్చని నియామక మండలి ఆలోచన ఎస్ఏలుగా ఎంపికైన వారి నుంచి కానిస్టేబుల్ పోస్టులను వదులుకుంటామని అండర్టేకింగ్ తీసుకుంటారు ఇలా చేస్తే ఖాళీ అయిన కానిస్టేబుల్ పోస్టు స్థానంలో మరొకరు ఎంపికే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మరోవైపు తుది ఎంపిక జాబితాలో పేరున్న అప్పుడే ఉద్యోగపత్రం అందుకునే అవకాశం ఉండదు ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి నేపథ్యం నేర చరిత్ర మరియు ప్రవర్తన తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఈ ప్రక్రియ జిల్లాల వారీగా ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ చేపట్టనుంది క్రిమినల్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్వర్క్ సంబంధించి ఇష్టం ద్వారా డేటాను విశ్లేష విశ్లేషించడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన అంశాలకు సంబంధించి ఎస్బీ దృష్టి సారిస్తుంది విజేతల తాత్కాలిక మరియు శాశ్వత చిరునామాలకు సంబంధించి పర్యటించి అక్కడ టానల్లో ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తుంది అన్నీ పరిశీలించిన తర్వాత మండలికి నివేదిక పంపుతారు ఈ నివేదికలో క్లీన్ చిట్ లభిస్తేనే ఉద్యోగపత్రం అందుకుంటారు సో మొత్తంగా ఈ అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణలో పోలీసు యుద్ధాల భర్తీకి సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి రిజల్ట్స్లో భాగంగా మోటగా ఎస్ఐల ఎంపికల జాబితాను వెల్లడించి దాని తర్వాత ఎస్ఐగా ఎంపికైన వారి నుంచి అండర్టేకింగ్ టేకింగ్ తీసుకున్న తర్వాత కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది జూలై సెకండ్ వీక్లో ఈ విధంగా ఎస్ఐ ఫలితాలతో పాటు దాని తర్వాత వన్ ఆర్ టూ వీక్ గ్యాప్తో కానిస్టేబుల్ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ అప్డేట్ ప్రకటన తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రిజల్ట్ సంబంధించి అప్డేట్ వివరాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో టీఎస్ఎల్ పీఆర్బీ తరపు నుంచి ఎటువంటి అఫిషియల్ అప్డేట్స్ ముందుగా బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉంటే మన ఛానల్కి ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్